నేను ఒక క్యాబినెట్ మంత్రిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా నిన్న నేను రైతులకు విజ్ఞప్తి చేశాను తప్ప నేను ఎక్కడ కూడా కేసీఆర్ గారిని విమర్శించడం కోసమో కేసీఆర్ తిట్టడం కోసమో నిన్న నేను పత్రికా విలేకరుల సమావేశం పెట్టలేదు మళ్ళీ నిన్న సాయంకాలం రాత్రి ముఖ్యమంత్రి గారు ఆకాశం ఊడిపడినట్లు నేల బద్దలైనట్లు టిఆర్ఎస్ పార్టీ కూలిపోయినట్లు ప్రభుత్వం నిన్న మాట్లాడారు గంట గంటనర పైగా తిట్ల పురాణం తీసుకున్నారు నేను ఆశ్చర్యపడలేదు ఆయన వారు ఒక అభద్రతా భావంతో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుంటారని చెప్పి ఇప్పుడు కూడా నేను భావిస్తాను నేను మంత్రి అయినప్పటి నుంచి నేను మంత్రి కావడమే వాళ్ళకి ఇష్టం ఉండదో లేదో వాళ్ళకి నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చాను 40 సంవత్సరాలు పార్టీ కోసం సిద్ధాంతం కోసం నేను నమ్మిన పార్టీ అభివృద్ధి కోసం నాకు తోచిన విధంగా ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తాను ఒక విద్యార్థిగా 80లో సెక్రటరీట్ ముందు ధర్నా చేసి అరెస్ట్ కావడంతో మొదలుపెట్టింది ఈ రోజు వరకు అనేకమైనటువంటి మంత్రి అయ్యేంత వరకు కూడా నేను అనేక పోరాటాల్లో పాల్గొన్నాను తెలంగాణ ఉద్యమంలో 20 రోజుల తెలంగాణ పోరాట యాత్ర చేపట్టి 333 మీటింగులు మాట్లాడాను ఢిల్లీలో 2 సార్లు ధర్నా చేశాను జాతీయ నాయకత్వాన్ని ఒప్పించాను తెలంగాణ సాధన కోసం రాజ్యసభలో బిల్లు పాస్ అవుతుందో లేదో అనుమానం వచ్చినప్పుడు అందరూ వ్యక్తం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి దేవడం కోసం కానీ రాజ్యసభ సభ్యుల మీద ఒత్తిడి దేవడం కోసం ఏపీ భవన్లో నిరవధిక ఉపవాస దీక్ష చేపట్టాను చివరకు బిల్లు పాస్ అయిన తర్వాత జేఏసీ చైర్మన్ అయినటువంటి కోదండరామ్ గారు కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీ జేఏసీ జాతీయ నాయకులు అందరూ వచ్చి అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర తీసుకొచ్చి అక్కడ జ్యూస్ ఇచ్చి తెలంగాణ బిల్లు రాజ్యసభలో పాస్ అయిన తర్వాత నా దీక్షను విరమింపజేశారు ఈ రకంగా ఎన్నో ఉద్యమాలు చేసి పైకి వచ్చా నేను కానీ కేసీఆర్ గారికి ఎందుకో నేనంటే చాలా కోపము బాధను అర్థం కాదు 2.5 సంవత్సరాలు కావస్తుంది నేను మంత్రి అయిన తర్వాత అమిత్ షా గారితో మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి మర్యాద పూర్వకంగా కలుస్తానంటే కలువ తప్పలేదన్నాడు అనేక సార్లు ఫోన్ చేసిన ఫోన్లో కూడా రాలేదు అపాయింట్మెంట్ అడిగాను వాళ్ళ ఆఫీస్ వచ్చి కరెక్ట్సే కలిసిపోతాను హోమ్ మినిస్టర్ కదా స్టేట్ మినిస్టర్ ఉన్నారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు గౌరవ పార్లమెంట్ సభ్యుడు సంతోష్ గారితో మాట్లాడారు ఏదన్నా తప్పకుండా అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పారు ఇంతవరకు అపాయింట్మెంట్ రాలేదు ఏ రోజు కూడా ఢిల్లీలోకి వచ్చి ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు ఒక తెలంగాణ బిడ్డ ఉన్నాడు వారి సహకారాన్ని తీసుకుందామని కేంద్ర ప్రభుత్వం ఏ రోజు ప్రయత్నం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు చీఫ్ సెక్రటరీ కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఏ రోజు కూడా చిన్న చూపే పర్వాలేదు నా వంతు ప్రయత్నంగా తెలంగాణ అభివృద్ధి కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని రకాలుగా కృషి చేస్తా ఉన్నాం అది రామప్పావు కావచ్చు భద్రాచలము రామసర్కుట్లో చేర్పించడం కావచ్చు లేక టూరిజం సంబంధించినటువంటి ప్రణాళికల కావచ్చు అన్ని చూపు రూపొందిస్తున్నాం నాకేం బాధ లేదు మీరు అంత అసహ్యంగా రండా అని మాట్లాడినా కూడా
ప్రజలు తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఈ రోజు నేను గత 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ఉన్నాను. ఏ ఒక్క రోజు కూడా ఏ ముఖ్యమంత్రి అయినా నేను అసభ్య పదజాలం ఏ రోజు కూడా ఎవరి పట్ల ఉపయోగించను. ఎవరైనా ఉపయోగిస్తే బాధపడతాను. ఒకరోజు నేను శాసనసభలో వెళ్ళుకో వెళ్తే పొరపాటున వెళ్ళోకి వెళ్తే ఫస్ట్ టైం నా లైఫ్లో అసెంబ్లీలో 15 సంవత్సరాలు ఉంటే ఒకరోజు వెళ్ళోకి వెళ్తే మరుసటి రోజు ఉదయమే రాత్రి అంతా నిద్రపోలేదు. నేను మరుసటి రోజు ఉదయమే వెళ్ళి నేను స్పీకర్ గారిని సభను క్షమాపణ కోరుకున్నాను. నేను వెళ్ళోకి వచ్చినాను. నా జీవితంలో మొదటిసారి శాసనసభలో అనేక సార్లు ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఒత్తిడి చేసి అనేక సమస్యలు పరిష్కారం చేసిన వ్యక్తిని. స్వర్గీయ నరసింహం గారు ఉన్నప్పుడు సిపిఎం శాసనసభ్యుడు కలిసి మేము పోరాటం చేసేటువంటి వాళ్ళు. రాజకీయాలకు అతీతంగా పరాజయ సమస్యల మీద పోరాటం చేసేటువంటి. మరి ఈరోజు అటువంటి నా పైన పిరికి పంద ఏమీ మాటలు మాట్లాడారు. నేను మళ్ళీ చెప్పడము సబబు కాదు. మళ్ళీ ఆ రకంగా ఆ స్థాయికి దిగజారడం కూడా సబబు కాదు. వారికి వారి యొక్క నైతికతకే నేను వదిలివేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఒకటి మాత్రం మనం చేయదలుచుకున్నాను, నేను మీరు ఏదైతే గడ్డ మీద ఏదైతే భాష మాట్లాడుతూ ఉన్నారో నేను ఆ గడ్డ మీదనే పుట్టి పెరిగాను. నేను ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని. మీ బాటలకు మీ తిట్లకు భయపడే వ్యక్తిని కాదు. నేషన్ ఫస్ట్ గా పనిచేసేటువంటి పార్టీలో ఒక సాధారణ కార్యకర్తను. ఈరోజు కేంద్ర మంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి శాశ్వతం కాదు, నా అది ఉంటారని కూడా నేను కోరుకోను. కానీ పార్టీ నా జెండా, నా రాష్ట్రము, నా ప్రజలు నాకు ముఖ్యం. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ భాష ఉపయోగించడం ఏదక సమంజసమో వారు చెప్పాల్సినటువంటి అవసరం. ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి అసభ్య పదజాలాన్ని ఉపయోగించవచ్చా? ఆ రకంగా రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అదేమైనా ఆదర్శమా? విమర్శించడానికి మాటలు లేవా? అసభ్య మాటలు మాత్రమే ఉంటాయా? ప్రజాస్వామ్యబద్ధంగా నాగరిక భాషలో విమర్శించలేమా? మీరెవరో పత్రికా విలేకరులను జైల్లో పెట్టారు కొంతమందిని. మీ మీద మాట్లాడినప్పుడు మీరు జైల్లో పెడతారు, మీరు మాత్రం విమర్శించవచ్చా? నాకు ఒకటే బాధ, నన్ను తిట్టారని కాదు, సీఎం యొక్క స్థానానికి తగ్గించి మాట్లాడుతున్నారే వివరిస్తున్నారే అనేటువంటి బాధ. నేను రైతులకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశాను తప్ప ఆయన వ్యక్తిగతంగా విమర్శించాలని కాదు. ఒకటే మాట అన్నాను, ఫలితాలు వచ్చిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం మీద పత్రికా విలేకరుల సమావేశం పట్టి విరుచుకుపడ్డాడు. దీనికి హుజూరాబాద్ ఎన్నికల ప్రభావం వారి మీద ఉన్నట్టుందని పదే పదే చెప్పాను. అది వాస్తవం. ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను, దానికే కట్టుబడున్నాను. మీరు అభద్రత భావం ఉంది కాబట్టి గంటన్నర సేపు తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టారు. నరేంద్ర మోడీ గారిని తిట్టారు, సిగ్గు లజ్జ అనుకుంటా మాట్లాడారు. ఏమీ పర్వాలేదు, ప్రజల కోసం ఎన్ని మాటలన్నా పడతాం. తెలంగాణ రాష్ట్రం కోసం గతంలో కూడా కష్టపడ్డాము, ప్రజల కోసం కష్టపడ్డాము, జైలుకి వెళ్ళాము, అది మిలియన్ మార్చిలో వెళ్ళాము, సాగర్ ఆనందంలో వెళ్ళాము, రైలు రోకలో వెళ్ళాము, ఢిల్లీలో 2 సార్లు ధర్నా చేశాము, లాట్ చార్జ్ తిన్నాము, గాయాలైనాము, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము ఢిల్లీలో.
పోరియాత్ర తెలంగాణ పోరియాత్ర నిర్వహించాం. జేఏసీలో కీలక పాత్ర పోషించాం. అధ్యక్షుడిగా ఉండి జాతీయ నాయకత్వాన్ని ఒప్పించాను. రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారిని ఒప్పించి తెలంగాణ యొక్క ఏర్పాటుకు అనేక రకాలుగా నా వంతు ప్రయత్నం చేశాను. పర్వాలేదు, ఆ క్రెడిట్ అంతా మీకే రావచ్చు. మీరు ప్రారంభించిన ఉద్యమం కావచ్చు. జయశంకర్ గారు కానీ, కోదండరాము గారు కానీ, స్వామి గౌడ్ గారు కానీ, అనేక మంది కవులు, గద్దార్ గారు కానీ, విమల గారు కానీ, అనేక మంది కవులు కళాకారులు పక్కకు నెట్టేసుకుంటొచ్చు మీరు. కానీ అసభ్యంగా మాట్లాడము, వచ్చిన తెలంగాణను ఈ రకంగా మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణను ఈరోజు అప్పుల తెలంగాణగా మార్చి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారు.